సంజయ్ అన్న కంటే ముందు మేం కొంచెం ముందుకొచ్చినాం మావులంతా దప్పులు కొడతాను ముంగట జోష్లో ఉన్నారు దప్ప అర్థాలు ఓన్లీ దళితులకే తెలుస్తాయి అలా మూడు రకాలు ఉంటాయి మావులు కొట్టే దప్పులు పెళ్లి దప్పు కొడతారు పోషమ్మ దప్పు కొడతారు నాయకుని మీద కోపం అంతే సాగు దప్పు కొడతారు ఆ సిర్రకే తెలుసు మా ఊళ్ళో కొట్టేటోళ్ళకే తెలుసు ఎందుకో దప్పు వినగానే చూడగానే మా అన్నకి ఎంత ప్రేమతోని కొడతాను పెళ్లి దప్ప అని ఆ దప్పుల మధ్యలో నిలబడ్డా నేను మా మల్యాల కొడిమేల నాయకుల మందరం ఇవల్ల మా రెండు మండలాల నుండి పెద్ద సంఖ్యలో నాయకులు కార్యకర్తలు కూడా అన్న పాదయాత్రలో వచ్చిండ్రు ఏందే ఇంత ప్రేమతోని కొడతాను దప్పు అన్న నీకు అర్థమైంది అశోభక్క అన్నారు అగో సంజయన్నకు పెళ్లి దప్పు కొడుతుండ్రు కదనే అన్న ఇంకా రెండు దెబ్బలు ఎక్కువేసిర్రు దప్పు మీద అంటే అన్నకు ప్రేమతోని మా వాళ్ళు ఘనంగా స్వాగతం పలికిన మా దళిత బిడ్డలకు కూడా పేరు పైన ఉద్యమ నమస్కారాలు ఇక అడిగినా ఏమని అందరిగా పెద్దోళ్ళు ఉన్నారు రాజాసింగ్ అన్న రఘున రఘునందన్ అన్న ఉన్నారు దళిత బంధు వచ్చిందట కదనే పది లక్షలు ఇంట్లో పెట్టినరా బ్యాంకులలో పెట్టినరా అని అడిగిన కేటీఆర్ కేసీఆర్ హుజురాబాద్ నియోజకవర్గానికి వచ్చి ఇల్లు మేము రాజన్న సిరిసిల్ల జిల్లాలో ముఖ్యమంత్రి కొడుకును కాబట్టి నేను నా సిరిసిల్ల నియోజకవర్గంలో ఉన్న దళితులందరికీ పది పది లక్షల రూపాయలు ఇచ్చిన ఇక హుజురాబాదులో కూడా ఇస్తామని వచ్చిండు మరి కేటీఆర్ గారు మరి ఏడబెట్టిన రే పది లక్షల రూపాయలు సంజయ్ ఏమైనా సాయం చేస్తారా అనే అని అడిగినా అయ్యో శోభక్క పది లక్షలు పది లక్షలు ఇస్తే సిరిసిల్ల వేమ్లవాడ బ్యాంకులు సరిపోతలేవు ఏడబెట్టాల్లో అర్థమవుతలేవు అన్నారు మా వాళ్ళు కరెక్టే నానే మరి మూడెకరాల భూమి దున్ని ఏమేసి ఏం చేసిండ్రే అని నే అన్నా మూడెకరాల భూమి నా ఇద్దరు కొడుకులు కోడన్లు నేను నా మనిషి ఆరుగురం దున్ని నాటేసినా వడతలేదు మూడెకరాల భూమి అన్నారు అట్లా కూడా కడుపు నిండింది మరి డబల్ బెడ్రూమ్ సంగతి అల్లుడేడ వంటాండు మీరు పెన్లమ్మలేడ వంటారు కొడుకు కూడలేడ వంటారు గొర్రెడ వంటన్నాయి కోళ్ళేడ వంటన్నాయి అన్న అయ్యో అద్దాల మేడ ఇచ్చిండు ఇంటింటికి ప్రగతి భవన్ ఇచ్చిండు ఫామ్ హౌస్ ఇచ్చిండు నీకు తెలియదా మా అల్లుడు మొన్ననే వచ్చిండు ఏసీ రూమ్లో వండబెట్టిన శోభక్క మాకు కోళ్ళెక్కడి ఎక్కడి సుట్టు గన్మెన్లు పోలీసు వాళ్ళే ఉన్నారు కాదు శోభక్క అన్నారు మా వాళ్ళు ఇక ఇచ్చినాక మరి సంజయ్ అన్నందుకు పాదయాత్ర చేస్తాండే నిన్న మా తమ్ముడు బాల్క సుమను మాట మాట్లాడిండు కదా విహారయాత్ర చేస్తాడు బండి సంజయ్ అన్న అని అన్నారు తమ్మి సుమను పాదయాత్ర గురించి నీకు తెలియదు పాదయాత్ర గురించి ఈటల రాజేందర్ అన్నకు నాకు తెలుసు నార్దాస్కు తెలుసు కోరుట్ల కాడ గండి అనుమానులు ఉన్నాయి అంతేనానే గండి అనుమానులు ఉందా మెట్టుపెల్లి దగ్గర తెలంగాణ రాష్ట్రం కోసము గండి అనుమానుల నుండి రామగుండం మొత్తం కూడా పాదయాత్ర చేసినాం పదిహేను రోజులు మా నార్దాస్కు నడువ రాలే కాలు ఏడికాడికి రాకుండా అయిపోయినాయి పాదయాత్ర అంటే ఏందో నీ పార్టీలో ఉన్న నారదాస్ నడుగు తమ్మి తెలుతుంది విహారయాత్ర అంటే ఏందో కవిత కను రామన్న నడుగు తెలుతుంది బండి సంజయ్ అన్న పాదయాత్ర నీకు తెలుసుకోవాలని బాగున్నది ఆరాటం బీజేపీలోకి రావాలి బండి సంజయ్ అన్న పాదయాత్ర చూడాలి నేను కూడా ఉన్నది కదా తమ్మి రా మా అన్న పాదయాత్ర చేస్తే పెద్ద నేలు బొటన వేలు పగిలిపోయింది తమ్మి అది విహారయాత్ర అనబడదు తమ్మి నువ్వు చాలా మితిమించి మాట్లాడుతున్నావు సుమను విహారయాత్రకు పాదయాత్రకు తెలియను నువ్వు ఎట్ల ఎమ్మెల్యే అయినావు తమ్మి సుమను మా సంజయ్ అన్నతో ఒక పది నిమిషాలు నడిచి చూడు తమ్మి ఓయిలో అందరు మీటింగ్ పెడితే పోయి స్పీచ్ ఇచ్చినట్టు గా తమ్మి ఇరవై ఏడు రోజులు నీ కేసీఆర్ నీ కేసీఆర్ ఇచ్చిన హామీలు నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు నెరవేర్చలేదు కాబట్టి నల్ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకై ఇవాళ పాదయాత్రగా నడిచి వస్తున్న బండి సంజయ్ అన్న మీద నా ఆరోపణ మా అన్న మీద అమ్మవారు నీలాంటి నీలాంటళ్ళు చాలా దుమ్ములో కొట్టుకోపోతారు సంజయ్ అన్నది అలుసుకుంటే మేము చూస్తున్నాం పాదయాత్ర అంటే ఏంది ఈ జనం చూస్తాను ఇప్పటి వరకు కాలుకు పుండు మానకుంట తిరుగుతాడు మా అన్న పాదయాత్ర ఇగో ఇది ఈ నాయకులు పాపం సుమన్నెందుకంటాంలే కేటీఆర్ బినామీ కదా అవునా కాదా ఒక్కటే మా సంజయన్నకి ఈ సభాముఖంగా నేను చెప్తాను దళిత బంధువును డైవర్ట్ చేయడం కోసమే చేయించడం కోసమే కేటీఆర్ సుమంత్ తోని ప్రెస్ మీట్ పెట్టిండన్న ఇది మా అందరికీ తెలుసు నేనంటున్న సిరిసిల్ల నుండి రామన్న కేటీఆర్ గారు ఇక్కడున్న దళిత కుటుంబాలకి మూడెకరాల భూమి ఇవ్వు డబల్ బెడ్రూమ్లు ఇవ్వు పది లక్షల రూపాయలు ఇచ్చినాక నువ్వు హుజురాబాద్లో అడుగుపెట్టు నువ్వు నిజంగా ఎమ్మెల్యే అని మేము అనుకుంటాం కానీ పది లక్షల రూపాయలు మా దళితులకు ఇవ్వలేదనుకో మరో యుద్ధంగా తయారు చేస్తాడు మా అన్న బండి సంజయ్ అని ఇక దళితుల్ని వేసుకొని తిరుగుతాడు అప్పుడు నువ్వు ఆపగలుగుతావా దళితులకి పది లక్షలు ఇవ్వాలని రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధం స్టార్ట్ అనుకో నిన్ను పుట్టిన పుట్టించిన జేజమ్మ తరం కూడా కాదు ఆపడం కేసీఆర్ ఇక ఊకోం పాదయాత్ర అయిపోయిన తర్వాత నేనే అన్నని రిక్వెస్ట్ చేస్తానా అన్న నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో మా జాతి కోసం దీక్షలు చేపట్టించండి అన్న మొన్న రఘునందన్ అన్నా దుబ్బాకలో ఐదు వేల మంది పైచిలకు దళితులతోని ధర్నా దీక్ష కార్యక్రమాన్ని పెట్టిండు మీరు కూడా రాష్ట్ర పెట్టి మీ ద్వారా రాజేందర్ అన్న దయ వల్ల మా దళిత కుటుంబాలకి పది లక్షల రూపాయలు వచ్చే విధంగా మన ప్రయాణం ఉండాలన్న కూడా నేను అన్నగారికి రిక్వెస్ట్ చేసిన తప్పకుండా అన్నగారు ఆలోచన చేస్తాను ఈ పాదయాత్ర అయిపోయిన తర్వాత పిలుపునిస్తాను అన్న కూడా మాట ఇచ్చిండ్రు మేము కేటీఆర్ అన్ని కులాలతోని పెట్టుకున్నావు గొర్రెలు బర్రెలు అన్ని అన్నావు కానీ దళితుల్ని నిద్రపోయినోళ్ళని లేపినవు ఇప్పటికే సీఎం కూర్చి మాకు ఇయ్యలేదని మేము బాధలో ఉన్నోళ్లకు మళ్ళా దళిత బంధువని తీసుకొచ్చినవు నిన్ను నిద్రబోనీయం దళితులకి పది లక్షల రూపాయలు వచ్చేంత వరకు నిన్ను నీ అయ్య నిద్రబోనియం అని ఈ సందర్భంగా హెచ్చరిస్తాను ఇక అన్నగారు రాజాసింగ్ అన్న వంద అంకెలు మనం రాయాలంటే ఒకటి నుండే మొదలు పెట్టుకోవాలి అంతే నానే ఒకటి నుండే రాయాలా ఒకటి రాజాసింగ్ అన్న అయిపోయింది అసెంబ్లీకి రెండు రగన్న పోయిండు మూడు హుజరాబాద్ పోతుందా అంకెలు పెరుగుతున్నాయి అమానాయ్ రెండు వేల ఇరవై మూడులో కేసీఆర్ కేటీఆర్ రాసి పెట్టుకోండి రెండు అయిపోయినాయి మూడోది మొదలైతుంది ఆ మూడో దాంతోనే రెండు వేల ఇరవై మూడులో బీజేపీ అధికారంలోకి వస్తుంది కేసీఆర్ కేటీఆర్ రాసి పెట్టుకో ఇక మా తండా నుండి వచ్చిండ్రు ఒక మాట మాట్లాడండి కానీ పాపము నేను కూడా ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు ఎన్నిక చేస్తే ఇరవై లక్షల రూపాయలు ఇస్తా గ్రామ పంచాయతీలకు అని ఇచ్చిండు మాట కేటీఆర్ ఇచ్చిండు అనే ఇక్కడ లక్ష్మీపూర్ తండ ఏకగ్రీవం చేస్తే ఇరవై ఐదు లక్షలు ఇంకో ఐదు లక్షలు ఎక్కువ ఇస్తా అని చెప్పిండట పాపం వాళ్ళు ఏమంటారు తెలుసా ఇరవై ఐదు లక్షలు కాదక్క సంజయ్ అన్నకు తెలిసినట్టుగా చెప్పండి కోటి రూపాయలు ఇచ్చిండు మా గ్రామ పంచాయతీకి పాపమైన జబ్బలను అలిసిపోయినా కేటీఆర్ అని అంటారు రానే నీ ఇరవై లక్షలు ఇవ్వలేని కేటీఆర్ ఇలా మా దళిత కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఇస్తానంటే మేము నమ్మి మోసపోతామా ోసపడతామా గోరి గడతారు బిడ్డ రాజకీయంగా రేపు రాబోయే రోజుల్లో ఎన్నికలల్లో దళితులు ఈ సందర్భంగా వాళ్ళ తండా బాధ ఏందో తెలుసు ఏకగ్రీవంగా ఎన్నిక చేసిన గ్రామ పంచాయతీలు ఇరవై లక్షల కోసం ఎదురు చూస్తారు కేటీఆర్ కేసీఆర్ ఎక్కడైతే ఏకగ్రీవంగా గ్రామ పంచాయతీలు చేసిండ్రో ఆ గ్రామ పంచాయతీల నిర్మాణం కోసం యాభై లక్షల రూపాయల చొప్పున ఇవ్వాలని బొడిగ శోభక్కగా డిమాండ్ చేస్తున్నాం నా సొంత ఊరైన వెంకటేశ్వర్ల పల్లె కూడా గ్రామ పంచాయతీని మేము ఏకగ్రీవంగా తీర్మానం చేసుకున్నాం మా తోటి కోడలే రూపాయి ఫండు రాక అల్లాడుతుంది అక్కడ ఎమ్మెల్యే కూడా పాపము సతీష్ బాబు చాలా గొప్పోడు పెద్ద పెద్ద పనులు చేస్తాడు మా ఉస్నాబాద్ నియోజకవర్గంలో ఆ పెద్ద నాయకుడు ఇంకా తండాలు ఊర్లు తప్పకుండా ఇచ్చి తీరాలని కూడా మరొకసారి కేటీఆర్ను కేసీఆర్ను డిమాండ్ చేస్తూ ఈ ఈ పాదయాత్రను అవమానపరిస్తే ఏ టిఆర్ఎస్ నాయకుని మనం ఊరుకోవద్దు తమ్మి ఎక్కడిదక్కడ ప్రెస్ మీట్ పెట్టాలి బీజేపీ పార్టీని బండి సంజయనను మన గుండెలో దాసుకోవాలి ఇరవై మూడు అధికారం రావడం కోసం మనం అందరం పనిచేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన అన్నా పెద్దలు మృత్యుంజయ గారికి థ్యాంక్స్ చెప్తూ సెలవు తీసుకుంటున్నా థ్యాంక్ యూ అన్న